రోజు వని వంటిల్లో పాలకూర పొటాటో రెండు కలిపి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇలా సన్నగా పాలకూరని స్పినాష్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు స్పినాష్, పొటాటో, పొటాటోను కూడా ఇలా సన్నగా పెట్టుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ను, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని దానిలో ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన కదా, దీనిలో కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఈ తాలింపు వేగింది కదా, దీనిలో ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, ఈ ఆనియన్ బ్రౌన్ చేయక దీనిలో పసుపు, కొంచెం పసుపు వేసుకుని కూడా కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగింది కదా, ఇప్పుడు దీనిలో ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఈ పొటాటోని కూడా వేసి, ఎందుకంటే స్పినాష్ త్వరగా ఫ్రై అయిపోద్ది అందుకని ముందుగా ఈ పొటాటోని వేసుకుంటున్నాము. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం స్పినాష్ దీనిలో వేసుకోవాలి. పాలకూరని అప్పుడు వేసుకుంటే అది త్వరగా ఫ్రై అయిపోద్ది. ఇప్పుడు మనం ఈ పొటాటో వేసాం కదా, దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ పొటాటో బాగా ఫ్రై అయిపోయింది. స్పినాష్ ఎక్కువ టైం అవసరం లేదు కాబట్టి దాదాపు ఇది ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు దీనిలో మనం ఈ కట్ చేసుకున్న స్పినాష్ని, ఈ పాలకూరని దీనిలో వేసేసుకుందాం. పాలకూర కూడా ఫ్రై అయింది కదా ఇలా. ఇప్పుడు దీనిలో మనము ఉప్పు కారం వేసుకుందాం. ఇంకొంచెం ఉప్పు కారం వేసుకున్నాక ఇంకొంచెం ఫ్రై చేసేసుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. పాలకూరలో ఎక్కువ ఉప్పు పట్టదు అందుకని కొంచెం తక్కువ ఉప్పు వేసుకుని చూసుకుని తర్వాత వేసుకోవచ్చు. ఒకసారి వేసేసుకుంటే ఎక్కువ అవుతుంది ఉప్పు. ఇప్పుడు దీన్ని రైస్లో కానీ రోటీలో కానీ దేనిలో తిన్నా కూడా చల్లటి
టేస్ట్గా ఉంటుంది. ఈ స్పినాచ్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.